మిగిలిన అన్నంతో ఇప్పటి వరకు ఎన్నో రెసిపీస్ చేశాను కదా మరి ఈసారి కూడాను మిగిలిన అన్నంతో ఒక టేస్టీ దోశ రెసిపీ చూపించబోతున్నా ముందు కూడా దోశ చేశాను కదా అని ఆల్రెడీ ఈ ఛానల్ చూసేవాళ్ళు అనుకోవచ్చు కాకపోతే ఇది వేరే రెసిపీ అండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా అయితే రెండు కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రవ్వని నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ నాపోతుంది కదా అప్పుడు మిక్సర్ జార్ లోని ఒక కప్పు మిగిలిన అన్నం వేసుకొని ఇడ్లీ రవ్వలోని ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఉంపేసుకొని ఇడ్లీ రవ్వను కూడా మిక్సర్ జార్ లో వేసి క్రీమ్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు కానీ సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి మీకు ఎంత బ్యాటర్ అయితే అవసరం ఉంటుందో అంత మాత్రమే వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు వంట చూడని వేయాలి మళ్ళీ ఒకసారి బ్యాటర్ని బాగా కలుపుకొని ఎప్పట్లాగా దోశలు వేసుకోవడమే కాకపోతే ఈ బ్యాటర్తో దోశలు వేసుకునేటప్పుడు దోశ ప్యాన్ మీద వేస్తాం కదా అప్పుడు స్పీడ్గా స్ప్రెడ్ చేసుకోకుండా కొంచెం స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే పిండి పైకి తేలిపోకుండా దోశలు బాగా వస్తాయి దోశ పైన నేను ఆయిల్ వేస్తున్నాను మీకు నచ్చకపోతే నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోండి మీకు నచ్చిన చట్నీలు లేదా ఇడ్లీ పొడులు ఏది నచ్చితే దాంతో ఈ దోశలు తినండి ఇక్కడ నేనైతే పైన ఇడ్లీ పొడిని స్ప్రెడ్ చేస్తున్నాను ఈ ఇడ్లీ పొడి రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో కూడా చెప్పండి అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి ఏ వీడియోస్ నచ్చడం లేదని మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇంకా